ఆయన నాటకం ఆడుతున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈ రోజు లేరు. మా నాయకుడు ఎంపీ చేత రాజీనామా చేయించి నిరాహారదీక్షను కూడా డెలివరీ చేయడం జరిగింది. చేతులు గీతలు ఏం పెట్టబోకండి. మా అన్న మాట్లాడుతుంది. అదేవిధంగా కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్ లో దీక్షలు, ధర్నాలు, ప్రత్యేకతలు జరుగుతున్నాయి. ప్రజల్లో చైతన్యం పెరిగింది. తప్పకుండా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మోడీ గారు కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు. 4 ఏళ్ల క్రితం గత ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కట్టుగా మనకు ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని తుంగలో తొక్కి ఆ ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని చంద్రబాబు నాయుడు గారు ఈ హామీని తుంగలో తొక్కేశారు. మనకు ఈ ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లోనే మా ఎంపీలందరూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన ఈ రోజు దాని గురించి ఆలోచించి నాకు తెలిసాడు. ఇందువల్ల మేము ఎప్పటికప్పుడు మా నిరసన తెలియజేస్తూ ప్రత్యేక హోదా సాధన కోసం మా పోరాటాన్ని మా నాయకుడు మా వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం జరుపుతూనే ప్రత్యేక హోదా సాధించే వరకు కృషి చేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా, వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి క్రమశిక్షణ గల సైనికులుగా పనిచేస్తామని ఈ రోజున కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు